అదే మీ లేడీ కానిస్టేబుల్ శవం ఎక్కడుందో చూపించి హెల్ప్ చేశాను కదా. గవర్నమెంట్ పథకం ఇస్తుంది. నాకెందుకు రాగపిల్ల? నా దగ్గర ఉంది బంగారం పిల్ల. ఇంకా కోపం ఎందుకు గురు? వాళ్ళు నిజం ఒప్పేసుకున్నారు కదా, కొంచెం నవ్వచ్చు కదా. అమ్మయ్య 10% తగ్గినట్టుంది గురు. గురు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది నాకొద్దు, నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటాను. ఏం కావాలి? నిజంగా ఇస్తావా? అయితే ఇక్కడ అడుగును, అమ్మమ్మ దగ్గర అడుగుతాను. అమ్మమ్మ అమ్మమ్మ. ఏమిటే? నీ దగ్గర చింతకాయలు ఉన్నాయా? లేవు. మామిడికాయలు? ఇప్పుడు అవి కాసే కాలము కాదు, పైగా నాకు అవి తినే వయసు కాదు. నీ కాదు నాకు. పుల్లగా ఉండేది నువ్వు తినాలనిపిస్తుంది. పుల్లగా ఉండేది తినాలనిపిస్తుందా? అవునమ్మమ్మ. కొంచెం జరుగు. పొద్దున్నుంచి ఒకటే వాంతులు. అమ్మ వాంతులా? చిన్న చిన్న పాదాలతో కడుపులో తన్నినట్టు, చిన్న చిన్న చేతులతో చక్క గింతలు పెట్టినట్టు కొంపు తీసి అంతని మనోడు చదివామమ్మా. పచ్చ చీరతోనే సరిపెట్టాడు అనుకున్నా, ముచ్చడు పడిపోయాడు అన్నమాట. అవునమ్మమ్మ. 3 రోజుల్లో 3 నిండుతాయి. ఓ పెద్ద మనిషి వచ్చేసావా అమ్మమ్మకి? మెడ విరిచానంటే తాతయ్య గుర్తుకొస్తాడు. నీకు 3వ నెల. అబ్బే కల్లారు నన్ను పెళ్లి చేసుకున్నట్టు నాకు 3వ నెల వచ్చినట్టు అనిపించింది. అమ్మమ్మకి కాలా అని చెప్పడం మర్చిపోయాను. ఓ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను అడిగింది మర్యాదగా ఇచ్చి వెళ్ళు. స్టేషన్ లో అడగలేదుగా. ఇక్కడ అడుగుతున్నాను. ఏమిటి అది? అడుగు. నా మనవడ మాట ఇస్తే ఇస్తాడు. నిజంగా ఇస్తాడా? ఇస్తాను. అడుగు. అయితే రైట్ లో ఒకటి, లెఫ్ట్ లో ఒకటి, సెంటర్ లో ఒకటి, మొత్తం కలిపి 3 ముద్ర ఇచ్చి. ఒకేసారి 3 అంటే ఎట్టాగే? గట్టిగా ఒకటి ఇస్తాడు, తీసుకో. పక్కకి వెళ్తున్నా. రాజు రాజు. కుట్టమారం బండి తప్పాల బండి పైల పచ్చీసు బండి పోదామా చండి. అటెల్తే కాకినాడ సర్దుకు పెట్టే బేడ, ఇటెల్తే నీ గుడివాడ వెయ్యవే పాను బీడ. చమచం రావే దరావే అమ్మడి లవ్ స్టేషన్ లో, లవ్ స్టేషన్ లో. తక్కుట మారం బండి చమకీల బండి పైల పచీస బండి పరువాల బండి. అరే హా అరే హా అరే హా. అదిల్తే రాజమండ్రి హళారే చిట్టి తండ్రి, ఇదిల్తే విజయవాడ చలోరే అందగా. లవ్
లవ్ స్టేషన్ లోయ్, లవ్ స్టేషన్ లోండి, చమకీలా బండి, అరే పైగా పచ్చీసు బండి పోదామా చండి. నెలకు 100,000 రూపాయలు తింటున్న రౌడీలు ఉన్నారు, నెలకు 2,00,000 తింటున్న లాయర్లు ఉన్నారు, నెలకు 5,00,000 తింటున్న ఎంపీలు ఉన్నారు, నా సంపాదనలో 50% తింటున్న ఈ హోమ్స్ ఉన్నాడు. ఇంతమంది ఉండి నా తమ్ముడిని కాపాడలేకపోయారు. ఎందుకయ్యా మీరందరూ నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇన్స్పెక్టర్ గారి తల నరికి నా తమ్ముడిని విడిపించుకుంటా. ఏంటిది, నేను రెచ్చిపోయానంటే నువ్వు చచ్చిపోతావు. వారిని అమ్మకడు మారా, నీకు తప్పు కూడా తెలుసాదంట్రా. ఆకూర్లు తినే బుర్ర మాటలు విని విని ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. చికెన్ బిర్యానీ తిన్న బుర్రతో పని చేస్తా. ఇదిగో చెప్పుచ్చు కొట్టు ఊరుకుంటా, ఆకూరలు మాత్రం ఇన్సల్ట్ చేయబోక. తోటకూర తిన్న బుర్రతో తెలివైన పని చేశా. మనకు కావలసిన ఎస్పీని అపాయింట్ చేశా. ఆ ఎస్ఐ ఏ న్యూ బజార్ లో అయితే రౌడీలకు కొత్త జీవితం ఇచ్చాడు, అదే న్యూ బజార్ లో అదే రౌడీలతో స్మగ్లింగ్ చేయిస్తున్నాడని మన ఎస్పీ నిరూపిస్తాడు. దాంతో రామరాజుని డిస్మిస్ చేయించి మీ తమ్ముని బయటికి తీసుకొస్తాడు. సమాధానం చెప్పకుండా మీరు ఇక్కడి నుంచి కదలలేరు. ఎస్పీ పట్టుకుంటావా? తప్పు చేస్తే ముఖ్యమంత్రి కాలర్ కూడా పట్టుకుంటాను. మిస్టర్ రామరాజు, ఏంటిదంతా? సార్, కొత్త బజార్ లో కొత్త జీవితం గడుపుతున్న రౌడీలలో తిరిగి మంచిని మానవత్వాన్ని నేను చూశాను. కానీ ఎస్పీ గారు వాళ్ళని ఇంకా దోషులుగానే చూస్తున్నారు. Yes, I am totally convinced. వాళ్ళు స్మగ్లర్స్ అండ్ చీటర్స్. రుజువులు చూపించగలరా? చూపించగలను. చూడండి సార్, ఇవన్నీ స్మగుల్డ్ గుడ్స్. దే ఆర్ ఆల్ స్మగ్లర్స్. నౌ ఐ ఆమ్ డౌటింగ్ దిస్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ. వాళ్ళని వ్యాపారం చేసుకుని ఇస్తున్నందుకు ఇన్స్పెక్టర్ ఎంత లంచం తీసుకుంటున్నాడో అడగండి సార్. మిస్టర్ ఎస్పీ, నెత్తి మీద వయస్సు, భుజం మీద స్టార్స్ కనిపించకపోయి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని
ఒక్క సబార్డినేట్ అంత తొలకనగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారండి సార్. మిస్టర్ ఎస్పీ, రామరాజు సిన్సియర్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో నేను విచారించి తెలుసుకుంటాను.